సమాంత్ర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత వారికి రాజకీయంగా రావాల్సినటువంటి వాటా అదే అదేవిధంగా అభివృద్ధిలో భాగం రాజ్యాధికారంలో వారి జనాభాకు తగినటువంటి వాటా అనే అంశాలపైన ఈరోజు ఇక్కడ సెమినార్ జరుగుతుంది దీనికి పెద్దలు ఈటల రాజేంద్ర గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది తెలంగాణ రావడానికంటే ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి యువత ఏ నీళ్ళు ఏ నిధులు ఏ నియామకాల కోసమైతే తమ ప్రాణాలను నరిపించినో తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఆకాంక్షలు నెరవేరలేదు ఆ కోరికలు నెరవేరలేదు నెరవేరకపోగా ఎవరైతే ఆ నీళ్లను నిధులను నియామకాలను అడుగుతున్నారో వాళ్ళపైన రాజ్యం తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అయితే ఇది ప్రజాస్వామ్యంలో ఎప్పటికైనా సరే ప్రమాదకరమైనటువంటి సూచిక ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక అందుకుగాను ఏ వర్గాలైతే తెలంగాణలో తొంభై శాతం ఉన్నారో ఎస్సీలు ఎస్టీలు బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ మైనార్టీస్ ఈ తొంభై శాతం ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరడానికి మరలా ఒక ఉద్యమాన్ని చేపట్టవలసినటువంటి అవసరం ఉందని మరలా ఒక రాజకీయ పోరాటం కావచ్చు ఒక సామాజిక పోరాటం కావచ్చు అది ఈ కులాలను ఈ వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోవలసినటువంటి ఒక ఐక్య సంఘటన అవసరం ఉందన్న కారణం చేత ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తున్నాం ఇక్కడ నూట ఒక్క మంది మేధావులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకు సంబంధించిన అన్ని మతాలకు సంబంధించిన నూట ఒక్క మేధావులను ఈరోజు సమీకరించాం మేధోమదనం జరుగుతుంది ఏం చేయాలి తెలంగాణలో ఎందుకంటే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఇలా తెలంగాణలో పదవులు పొందుతున్నారు ఎమ్మెల్యేలు మంత్రులుగా అధికారం చెలాయిస్తున్నారు కానీ అదే తెలంగాణ కోసం పనిచేసి ప్రాణాలు పోగొట్టుకొని లాఠీల దెబ్బలు తిని టియర్ గ్యాస్ తోటి ప్రమాదాలను ఎదుర్కొని బుల్లెట్ కూడా బుల్లెట్ను కూడా ఎదిరించి నిలబడి పిల్లల్ని గొర్రెల్ని ఈడ్చినట్టు ఈడ్చి ఉస్మాని యూనివర్సిటీలో హాస్టల్లో ప్రవేశించి జ్వరబడి అక్రమంగా కొట్టి హింసించినటువంటి సంఘటనలు మర్చిపోకముందే ఈ తెలంగాణ విద్రోహుల పాలైతుందేమో అనేటటువంటి అనుమానం ఇలా తెలంగాణ అంతటా ఉంది తెలంగాణలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ప్రారంభమైంది తెలంగాణలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్ర మెజార్టీ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ఆశల మేరకు పనిచేయడం లేదు ఒక కుటుంబం మేలు కోసమో వాళ్ళ వాళ్ళను ముఖ్యమంత్రులుగా చూసుకోవడం కోసమో చేసుకోవడం కోసమో మాత్రమే ఇక్కడ పోరాటాలు ఇక్కడ వాళ్ళ పోరాటం అంతా దానికోసమే జరిగిందనిపిస్తుంది కాబట్టి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు వైరుధ్యం ఎక్కడ ఉంటుందో అంతరాలు ఎక్కడ ఉంటాయో అక్కడ పోరాటాలు పుట్టుకొస్తాయి విప్లవాలు పుట్టుకొస్తాయి కాబట్టి తెలంగాణ సమానత్వం కోసం పోరాడవలసినటువంటి సమయంలో తెలంగాణ అంతరాల కోసం పనిచేస్తున్నట్టుగా ఉంది కనుక ఈ అంతరాలను పోగొట్టడానికి లేదా ఈ ఈ వైరుధ్యాలను కొట్టడానికే ఇవాళ తెలంగాణలో ఉన్న మేధావులు యూత్ అంతా కూడా ఒకటవుతున్నారు ఈ మేధోమదనం అయిపోయిన తర్వాత మరలా కార్య తిరిగి కార్యాచరణ ప్రకటిస్తాం తప్పకుండా తెలంగాణలో ఒక ఉద్యమం అయితే నిర్మాణం జరగబోతుంది ఈ తెలంగాణలో మేధావులందరినీ కలుపుకొని విద్యావేత్తలను కలుపుకొని తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా మరొక పోరాటాన్ని విప్లవాన్ని నిర్మాణం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం అదే ఇప్పుడు చెప్పాను కదా ఒక మేధోమదనం జరుగుతుంది మేధావులు అంతా ఒకటయ్యారు మేధావులు ఏ మార్గం సూచిస్తారు అనేటటువంటిది ఇప్పుడు మనం చెప్పేది కాదు అంటే దాదాపుగా ఇప్పుడున్నటువంటి పొలిటికల్ పార్టీలు ఏవి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే పరిస్థితులు లేవు మనకు కనిపిస్తూనే ఉంది రెండు ఎమ్మెల్సీ స్థానాలు వస్తే మన రెండు రేట్లకే ఇచ్చారు ఒక ఒకటి దొర దొర కుటుంబానికి ఒకటి రెడ్డి కుటుంబానికి అంటే డామినెంట్ క్యాస్ట్లకే వెళ్ళిపోయినాయి మరి అరవై శాతం ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇలా పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇది కాదు కదా మనం తెలంగాణలో కోరుకుంది తెలంగాణలో సమానత్వం కోరుకున్నాం తెలంగాణలో ఏ ప్రజలు ఎంత జనాభా ఉరో అంత వాట కావాలని కోరుకున్నాం అది రావట్లేదు రావట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ అవసరం అవుతుంది బ్యాక్వర్డ్ క్లాసెస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణకు తెలంగాణ నాయకత్వం తెలంగాణ రాజ్యము బ్యాక్వర్డ్ క్లాసెస్ వ్యతిరేకంగా పనిచేస్తుంది పనిచేస్తలేదని చెప్పామని అండి పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఉండడమే దానికి నిదర్శనం ఇంకొకటి ఇప్పుడు అరవై శాతం ఉన్నటువంటి ప్రజలకి ఉద్యోగాలు ఇస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిలు మెరుగులు అయితే కదా ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ డిగ్రీలు చదివి పీజీలు చదివి ఈ ఉద్యమం కోసం ఎదురు చూస్తున్నారు కదా అంటే ఈ ఉద్యమం ఫలితంగా మా ఉద్యోగాలు మాకు వస్తాయి పోగొట్టుకున్న ఉద్యమాలను చేకించుకుంటాం కొంతైనా ఆర్థికంగా వెసులుబాటు దొరుకుతుందని అనుకున్నారు ఇవాళ ఎక్కడ ఉన్న ఉద్యోగాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా చెప్పండి ఒక్క నోటిఫికేషన్ ఒక్క నోటిఫికేషన్ అయినా క్లియర్ అండ్ క్లియర్గా ఒక ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ జరిగిందని చెప్పగలమా ఒక్కటి చెప్పగలమా మనం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది బీసీలకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వమే బ్యాక్వర్డ్ క్లాసెస్కి అన్యాయం జరుగుతుంది ఇది నిజము ఒక్క 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 కమ్యూనిటీ మాత్రానికేమో నలుగురు మంత్రులు ఉంటారు అరవై శాతం ఉన్నటువంటి వాళ్ళకేమో నలుగురు ఉంటారా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఇది మనం కోరుకున్న తెలంగాణ ఇది కాదు మనం కోరుకున్న తెలంగాణ ఏంది సమానత్వమైనటువంటి తెలంగాణ ఇప్పుడు ఆంధ్ర పాలకుల కాలంలో మనకు న్యాయం జరుగుతలేదు కాబట్టి కదా మనం తెలంగాణ అడిగినాం పాలకులు ఎట్లా బిహేవ్ చేసిర్రో మీరు కూడా అట్లే బిహేవ్ చేస్తే ఇంకా ఇంకా ఏ ఎక్కడ న్యాయం జరుగుతుంది అనుకోవాలి ఈ సందర్భంగా తెలంగాణ నేను చెప్తున్నాను అదే మీరు ఇట్లే బిహేవ్ చేస్తే మీరు ఈ ప్రజలకు న్యాయం చేయకపోతే ఈ ప్రజల ఆకాంక్షలను గుర్తించకపోతే ఈ నిధులు నియామకాలు అనేటటువంటి విషయాలు ఇప్పుడు నిధులు చెప్తా ఉన్నారు వంద కోట్లు ప్రకటించని ఈవెన్ ఆ కేటీఆర్ఏ ఒక పెద్ద ఇంతపుడు డబ్బా పట్టుకొని ఆయన నిలబడేట్లా చెక్కు పట్టుకొని వంద కోట్లు ఇస్తున్నాను కానీ ఇవాళ మొత్తం ఇంత ముందు చెప్పినట్టు సప్లాన్ నిధులు కానీ లేకపోతే ఇప్పుడు సబ్సిడీస్ కానీ పరిశ్రమలు పెట్టుకోవడానికి యూత్కి కానీ అవకాశాలు లేకుండా ఇలా మొత్తం చూస్తే మనకు వంద రూపాయలు కూడా రిలీజ్గా అనేటువంటి పరిస్థితి ఉన్నది ఇది ఎట్లా న్యాయం ఉందాం మనం అందుకే మీరు ఇట్లనే బిహేవ్ చేస్తే తెలంగాణలో ఉన్న మేధావి వర్గం ఊరుకోదు ఇంతకుముందు ఏ మేధావి వర్గం అయితే మీకు సపోర్ట్ చేసిందో ఏ మేధావి వర్గం అయితే మీకు అధికారాన్ని తెచ్చిందో ఏ మేధావి వర్గం అయితే తెలంగాణ తెచ్చిందో ఆ మేధావి వర్గం చూస్తూ ఊరుకోదు ఇప్పటికి ఏడు సంవత్సరాలు అయిపోయింది సరే మొట్టమొదట్లో ఏమన్నారు ఇప్పుడే పుట్టిన బిడ్డ అన్నారు ఏడు సంవత్సరాల తర్వాత ఇప్పుడే పుట్టిన బుడ్డేట్ అవుతుంది కాదు కదా ఏడు సంవత్సరాల పాలనా కాలంలో మీరు చేసిన సిగ్నిఫికెంట్ వర్క్స్ ఒకటి రెండు లేవు నువ్వు నువ్వు ఏమంటున్నావు పెన్షన్స్ ఇస్తూ ఉంటున్నావు పెన్షన్స్ ఇవ్వడమా మనం కోరుకున్నది ఆంధ్ర ప్రభుత్వంలో పెన్షన్స్ రాలేదా నువ్వు వంద రూపాయలు పెంచే పెంచినవి కావచ్చు అది కాదు కదా పరిష్కారం తెలంగాణ సమస్యకి నిధులకు పరిష్కారం అదా నియామకాలకు పరిష్కారం అదా ఉద్యోగాలకు పరిష్కారం అదా కాదే అంటే ఇది మనకు అర్థమవుతుంది కదా ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మూడో ఆర్టికల్ రాసినందుకే వచ్చిందని చెప్తాడు నూట నూట యాభై విగ్రహాల నూట యాభై అడుగుల విగ్రహం పెడుతున్నట్టు పోయింది ఉన్న విగ్రహాన్ని పంచగుట్టల నుంచి పీకేశుండు దాని గురించి ఒక ప్రభుత్వం మాట్లాడలేదు ప్రభుత్వంలో అధికారులు మాట్లాడలేదు పైగా సమర్థించారు కొంతమంది అంటే బాబాసాహే కాదు అన్ని వర్గాల పట్ల ప్రభుత్వాన్ని హండ్రెడ్ పర్సెంట్ వివక్షాపూరితంగా వ్యవహరిస్తుంది ఇందులో డౌట్ లేదు వివక్షాపూరితంగా వ్యవహరిస్తలేదని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని చెప్పమనండి పెద్దలను చెప్పమనండి అందులో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులను చెప్పమనండి ఇవాళ ఒక అన్యాయం జరిగితే ఒక హత్య జరిగితే ఒక 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 దాడి జరిగితే ఇవాళ ప్రభుత్వంలో మాట్లాడే ఎమ్మెల్యే ఒక్కడు కూడా ఎస్సీఎస్టీ బ్యాక్వర్డ్ వచ్చి లేరు కనీసం ప్రశ్న ఎందుకు జరిగింది ఇట్లా అని అడిగే పరిస్థితి కూడా లేదు ఈ నిధులు ఎందుకు రావట్లే అని అడిగే పరిస్థితి లేదు వాళ్ళని ఏం చేశారంటే ఒక కన్ఫైన్ చేసేసారు ఒక అధికారంలోకి డబ్బు సంపాదించుకోండి రా మీ చేతనైన వరకు సంపాదించుకోండి అనే పరిస్థితి తీసుకొచ్చారు తప్ప ఈ ప్రజలకు మేము ప్రతినిధులము ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను మేము మాట్లాడాలని అనుకుంటున్న ఎమ్మెల్యే ఒక్కలను నూట పంతొమ్మిదిలో ఇది హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ మేధావుల హెచ్చరిక ఇది ప్రభుత్వం ఇప్పుడు వైఎస్ షర్మిలా వచ్చి మాట్లాడుతుంది ఉద్యోగాలు ఇవ్వలేదు అని మీడియా కూడా ప్రథమ పాత్ర ఇచ్చేసి పెద్ద పెద్ద ఫస్ట్ లైన్లో ఇచ్చేసి మాట్లాడుతుంది కానీ నిధులు లేవని ఉద్యోగాలు ఇవ్వని మేము ఎంతకాలం నుంచి మాట్లాడుతున్నాం ఇక్కడ ఇదే చిరు సుధాకర్ మాట్లాడిండు ఇదే కోదండరావు మాట్లాడిండు ఇదే కదిరకృష్ణ మాట్లాడిండు ఇదే ప్రభంజన యాదవ్ మాట్లాడిండు దీనికోసం మీటింగులు పెట్టినాం మేము దీనికోసం వ్యాసాలు రాసినాము ఇక్కడ ఉద్యోగాలు కావాలని కానీ ఒక్కరోజు కూడా మనం మీడియా కూడా చేయలేదు కానీ ఇవాళ షర్మిల వచ్చే ఏదో ఉద్యోగాలు కొత్త కొత్త నినాదం అదేమన్నా అది తెలంగాణ నినాదం అది మొదటి నుంచి ఉన్నటువంటి నినాదం కానీ డబ్బున్న వాళ్లకు పెత్తందారులకు ఎట్లా మనం ప్రాతినిధ్యం ఇస్తున్నాం ఎట్లా వాళ్ళను హైలైట్ చేస్తున్నాం అనేది ఉదాహరణకు అది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆకాంక్ష అది యువత నీలాంటి వాడిని ఎవరిని ఇక్కడ పలకరించినా నిధులు లేవని ఉద్యోగాలు లేవని ఎవడైనా చెప్తాడు చెప్పలేదని ఎవరైనా చెప్పగలరా ఇవాళ ఎందుకు వచ్చిన డిగ్రీలు చేసిన వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు పీహెచ్డీలు చేసిన వాళ్ళు కనీసమైనటువంటి తక్కువలో తక్కువ ఆదాయం వచ్చేటటువంటి వనరులు కూడా లేకుండా కోల్పోయారు పరిశ్రమలన్నీ మార్వాడీల చేతిలోకి వెళ్ళిపోయినాయి భూములన్నీ ఆంధ్ర వాళ్ళ చేతుల నుంచి ఇప్పుడు భూములు ఆంధ్ర వాళ్ళ చేతుల నుంచి విడిపిస్తా కదా ఒక్క భూమిని ఒక సెంటు భూమిని విడిపించిండా రామోజీ ఫిలిం సిటీ పదివేల ఎకరాలు అన్నాడు విడిపించిండా ఇవాళ ఆంధ్ర భూస్వాములకు ఆంధ్ర పెత్తందారులకు మొత్తం కూడా ఆ స్టూడియోలో కట్టబెట్టారు కృష్ణకు కొన్ని ఎకరాలు నాగార్జునకు కొన్ని ఎకరాలు వీళ్ళందరికీ కొన్ని వందల ఎకరాలు కట్టబెట్టారు అందులో నుంచి ఒక ఎకరం తీసుకోగలిగిన మనం బట్ రిటర్న్ బ్యాక్ అంటే ఏంది తెలంగాణ ఏ ఆకాంక్షల కోసం అయితే పోరాడిందో ఆకాంక్షలో ఒక్కటి కూడా నెరవేరకపోగా పైగా ఇంకా బలోపేతమైంది ఆయన అనడే అందులో ఒక్క సెంటు భూమి కూడా లేదా రామోజీ ఫిలిం సిటీలో అన్నాడు కానీ తెలంగాణకు ముందన్నమాట ఏంది మనం అంటే మనం ఏ దానికైతే పోరాటం చేయడానికి మనం లుచుకొలిపిర్రో ఆ పోరాటంలో ఒక్కటి కూడా ఇప్పుడు నెరవేర్చలేదు కాబట్టి నీళ్ళు లేవు ఇప్పుడు నీళ్ళు అంటే నువ్వు నువ్వేదో మిషన్ భగీరథ తీసుకొచ్చే నీళ్ళు కాదు నీ నీళ్ళ వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి జరగాల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అంతకంటే మెరుగైనటువంటి జీవితాన్ని అనుభవించాలి ఒకటి రెండు ఇప్పటికే మనం చెప్పుకున్నాం యాభై ఎనిమిది శాతం ప్రజలకు తెలంగాణలో భూములు లేవు అంటే నువ్వు తెచ్చే నీళ్ళు నలభై రెండు శాతానికి ఉపయోగపడవు ఎందుకంటే నలభై రెండు శాతంలో ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి టెన్ పర్సెంట్ ఉంటారు ఇక మిగిలింది నువ్వు ఒక టెన్ పర్సెంట్ కోసమో ఈ ట్వంటీ పర్సెంట్ కోసమే పని చేస్తున్నావు అందులో కూడా భూసాములు పెత్తందారులకి భూములు ఉన్నాయి ఇక్కడ వంద ఎకరాలు యాభై ఎకరాలు ఇప్పటికి ఉన్నాయి ఆ తెలంగాణ నిజామకాలాపనాడి జమీందారు జాగీదార్ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది నాకైతే కాబట్టి ఇక్కడ నీళ్లు పక్కన పెట్టేస్తే నిధులు నిధులైతే మనందరూ తెలుసు ఏ గవర్నమెంట్ ఆఫీసులో చూసినా ఏమన్నంటే మా దగ్గర నిధులు లేవు ఏమనంటే గవర్నమెంట్ ఫండ్స్ లేవు అది వదిలేద్దాం ఇప్పుడు నియామకాలు నియామకాల్లో టీచర్స్ లేరు ఇలా ముప్పై ఎనిమిది ముప్ప ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం ఇది ఆరు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కాలాన్ని వదులుకున్నట్టుగా ఒకటి ఇప్పుడు నాకు నా వయసు అప్పుడు ఇరవై ఐదు ఇరవై ఏళ్ళు అంటే మొత్తం ఎంత అయింది నలభై ఐదు నలభై ఐదుకి అవుట్ కదా అంటే తెలంగాణ కోసం పోరాడిన వాడు ఇప్పుడు ఆ ఫలితాలను ఉద్యోగ అనుభవించే అవకాశం లేదు పోనీ మీలాంటి యువత వచ్చింది వాళ్ళన్నా ఇవాళ ఉద్యోగ అవకాశాలు పొందుతారంటే వాళ్ళ కూడా ఇప్పుడు ముప్పై దగ్గర ముప్పై ఐదు దగ్గరికి వస్తున్నారు ఇంకొక ఐదు సంవత్సరాలు అయితే వీడి కూడా అవుట్ అంటే ఒక కాంక్రీట్గా సిగ్నిఫికెంట్గా కన్స్ట్రక్టివ్గా తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి జరగట్లేదు అభివృద్ధి అంటే మందిని మాత్రమే అనుకుంటున్నారు ఇది తప్పు ఇది అన్యాయం ఇది చాలా దుర్మార్గం కాబట్టి ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఊరుకోరు తెలంగాణ ఇప్పుడు నక్సలైట్ ఉద్యమం విఫలమైంది నక్సలైట్ ఉద్యమం విఫలమైన తర్వాత ఏం జరిగింది తెలంగాణ ఉద్యమం వచ్చింది అరవై తొమ్మిది ఉద్యమం విఫలం అయితే ఉద్యమం వచ్చింది నక్సలైట్ ఉద్యమం విఫలమైతే తెలంగాణ ఉద్యమం వచ్చింది తెలంగాణ ఉద్యమం విఫలమైందని అంటున్నాను ఇప్పుడు నేను ఇంకొక ఐదు సంవత్సరాలు దూరం కావచ్చు అయితే ఇది విఫలమైతే తర్వాత వచ్చేది బహుజన ఉద్యమం బహుజన అధికారమే కాబట్టి మనకు చరిత్ర కూడా తెలియజేస్తుంది మొదటి నుంచి నిజాం సర్కార్ విఫలమైంది నిజాం సర్కార్ విఫలమైనందుకు సాయుధ పోరాటం వచ్చింది సాయుధ పోరాటం ఫలితంగా తెలంగాణ ఏంది మనకు ఇక్కడ నలభై ఏళ్ళు యాభైలో ఇక్కడ ప్రభుత్వాలు వచ్చినాయి ఏది బురుగులు రామకృష్ణారావు ప్రభుత్వం వాళ్ళు కూడా విఫలమైనందుకు అరవై తొమ్మిది ప్రత్యేక ఉద్యమం వచ్చింది ఏదో ఆంధ్ర తెలంగాణ కలిసిన తర్వాత వచ్చిన పరిణామాలు ప్రత్యేక ఉద్యమం వచ్చిన తర్వాత అరవై తొమ్మిది ఫెయిల్ అయింది కాబట్టి అప్పుడే నక్సలైట్ ఉద్యమం వచ్చింది ప్రజలందరూ దాని వైపు మళ్ళీ అని నక్సలైట్ ఉద్యమం విఫలమైంది కాబట్టి మళ్ళీ మళ్ళీ దశ ఉద్యమం వచ్చింది మళ్ళీ దశ ఉద్యమం కూడా ఇప్పుడు సక్సెస్ అయ్యి తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినంత మాత్రమే సక్సెస్ అయినట్టు కాదు మెలిగినటువంటిది ఏదైతే సక్సెస్ కాలేదో ఆ సక్సెస్ ఆపే ఉండి నేనేమిటంటే కేసీఆర్ గారు మంచి పనిచేస్తున్నాడు ఎందుకంటే ఇంకొక ఉద్యమం రావడానికి కావాల్సినటువంటి అవకాశాలు కల్పిస్తున్నాడు ఆయన ఎందుకంటే ఇవన్నీ చేసింది అనుకో ఇక పోరాటానికి ఏముంటుంది మనకి ఏం లేదు కాబట్టి అది వదిలేస్తున్నాడు మీరు పోరాడుకోండి రా అని కాబట్టి మరొక ఉద్యమానికి ఇక్కడ అవకాశం ఉంది మరొక పోరాటానికి అవకాశం ఉంది ప్రభుత్వాలు మేలుకొనకపోతే దున్నపోతు మీద వానగొట్టినట్టు జడి వానగొట్టినట్టు అయితే మేము ఏం చేయలేం తెలంగాణ మేధావి వర్గం ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈ భూస్వామ్య పెత్తందారి పెట్టుబడిదారి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది అందుకు ప్రధానమైనటువంటి మూలాలు ఇప్పుడు కదులుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు జరిగినటువంటి నూట ఒక్క మేధావుల సదస్సు థ్యాంక్ యూ సమాంత్ర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి